టీఆర్ఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వం మీద గెలిచారు, పోరాడి గెలిచారు, లీగల్ గా పోరాడి గెలిచారు. 2 సంవత్సరాల సస్పెన్షన్, ఆ సస్పెన్షన్ సందర్భంలో అయిపోయింది కాబట్టి ఇంకా మీరు సస్పెండ్ చేసే అవకాశం లేదంటూ ఆయన చేసిన వాదనని పట్టించుకోలేదు ప్రభుత్వం. చివరికి మొన్న చెప్పుకున్నాం, చివరికి ఆయన చీఫ్ సెక్రటరీ జైలుకి వెళ్తారా ఏంటి, దీంట్లో ఇరుక్కుంటారా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించింది తనని రీజాయిన్ చేసుకోండి. బట్ జాయిన్ చేసుకోకపోవడం ఏంటనేది ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏబి వెంకటేశ్వర మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ సర్వీసులోకి తిరిగి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుండి ఆయన సర్వీసులో ఇనిషియేట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది, జీఏడీకి రిపోర్ట్ చేయమని ఆదేశించింది. పోస్టింగ్లు ఇవ్వకపోవచ్చు కానీ అంటే ఏదన్నా డిపార్ట్మెంట్ని ఎలాక్ట్ చేయకుండా జీఏడీలో కూర్చోబెట్టేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు.